అన్నం తీసుకొని నీటి ఏర్పడి వచ్చిన పరిగణి నా కొడుకు లాక్కరమ్మని మనవి పంపించిన సిద్ధిగట్టమ్మ నా కొడుక అంటే అర్థం కాలే జర సమధంగా తెచ్చుకో అప్పా అదేనండి తన బిడ్డ పెళ్ళింది కట్టలు కథలు తీసుకొని సిద్ధిగట్టమ్మ నా కొడుకు అంటే నాకు నా చేపట్టి ధర్మాపురం పోవాలి కచ్చడం రెడీ చేయండి పండించిన పంటంతా నీ అప్పు కిందనే కడితే ఇక పన్నెట్లు కట్టాలి దూరా సిస్టర్ అంటే కదా నాకు అట్ల కడతాం కోసంగా పన్నేస్తుంది ఇలా పడితే పన్నేస్తుంది రోడ్డుకు పన్నేస్తుంది రోగులకు పన్నేస్తుంది ఇక పన్నెట్లు కట్టాలి దూరా నా కొడుకు నా కొడుకు తీసుకెళ్ళి కచ్చడంలో ఈ బిడ్డ అప్పు తీసుకెళ్ళి అప్పు తీర్చవచ్చు ఈ దొరయాలి ఆడుతున్నారు ఏం ధరాలు అంటారు పండిన పంటంతా నీ అప్పు కిందికే సమ చేస్తుంటే సరిపోయింది అసలు అంటే ఉంది ధర
ನಿನ್ ಕರಿ ಬಂದಲ್ಲ ನಿನ್ ಕಾಮಕ್ಕ ಪಾಂಚಂದ మన కాస్తులో దానికి పెళ్ళైనా